టిఆర్ఎస్ ప్రాజెక్టులన్నీ తెలంగాణ ప్రాజెక్టులన్నీ కేసీఆర్ ఏపీ కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. లక్ష కోట్ల పన్నులు ఏపీ కాంట్రాక్టర్లకు ఇచ్చారని వెంటనే ఆ కాంట్రాక్టులు క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొల్లనూరు సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొన్నారు వివేక్. అమ్మవార్లకు మొక్కులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారన్నారు. కొల్లనూరులో ఈరోజు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకోవడం జరిగింది. నేను ఇదే మొక్కినాను సమ్మక్క సారలక్కకు. తెలంగాణ సమయంలో మనం ఏదైతే మాటిచ్చినామో తెలంగాణ ప్రజలకు ఇంటికొక ఉద్యోగము, మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాంట్రాక్ట్స్ అన్ని కూడా తెలంగాణ కాంట్రాక్టర్స్కి ఇవ్వాలని చెప్పి ఏదైతే ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నామో, తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం కుటుంబ పాలన జరుగుతుంది. కేవలం ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు లక్ష కోట్ల కన్నా పైన కాంట్రాక్ట్స్ ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ డెఫినెట్లీ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళి ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో, ఆంధ్ర కాంట్రాక్టర్లు తరిమి కొడతామని చెప్పి ఏదైతే మాట ఇచ్చినామో తెలంగాణ ఉద్యమంలో, ఆ మాటను నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఈ ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలి. ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లు ఎవరైతే తెలంగాణ ప్రజా సొమ్ముని దోచుకొని పోతున్నారో ఆ కాంట్రాక్టులన్నీ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి